చేరతారని వారే చెప్పిండ్రు. ఎప్పుడు చేరేది కూడా వారే చెప్తారు. వారు వారికి ఆ పూర్తి స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వారు ఎప్పుడు చేరాలనుకుంటే అప్పుడు చేరవచ్చు. ఇప్పుడు పోయే కాలం వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారు. మొత్తం మోడీనే అడుగుతా చేరమని చెప్పి. ఇంకా మళ్ళీ కిషన్ రెడ్డితో ఎందుకు మాట్లాడేది? మోడీ అమిత్ షాను కూడా కాంగ్రెస్లో చేరమని చెప్తాం. మా సిద్ధాంతాలను కాంగ్రెస్ విధానాలను ఆచరించే విధంగా వచ్చి చేరమని చెప్తాం. ఈ అర్థంపర్థం లేని ఆరోపణలతో వాళ్ళని ఎవరు కాపాడలేరు. వాళ్ళొక ఉద్దేశంతో అందులోకి పోయినరు. అందులోకి పోయిన తర్వాత వాస్తవాలు కనిపించినాయి. బీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ అవినీతి మీద, లక్ష కోట్ల రూపాయల సంపాదన మీద బీజేపీ చర్యలు తీసుకుంటుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి, వివేకు, విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి గారు, డీకే అర్ణ గారు, జితేందర్ రెడ్డి గారు, వీళ్ళందరి నాయకులు అందులో పోయి చేరిండ్రు. అందులో పోయి చేరిన తర్వాత ఏమైంది? వాళ్ళు వీళ్ళు దోసుకున్న దాంట్లో కలిసి పంచుకుంటున్నారు కాబట్టి ఇక ఇమడలేము, మేము ఉండలేము. ఇప్పుడు ప్రత్యామ్నాయం కాంగ్రెసే. కాంగ్రెస్తో మేము కలిసి పనిచేస్తాం. మేము యాక్చువల్గా సిద్ధాంతపరంగా కాంగ్రెస్ వాదులం, కానీ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని నిలువరించడానికి బీజేపీతో చేరనమన్నారు. వాళ్ళు ఎవరు బీజేపీ సిద్ధాంతాలను ఆకర్షించిపోలే. కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటారని వాళ్ళు వెళ్ళినారు. కానీ అవినీతిలో వాళ్ళు కూడా భాగస్వాములు అని తెలిసిన తర్వాత వాళ్ళు వెనక్కి వస్తున్నారు. నేను ముందే చెప్పిన కాంగ్రెస్లోకి రావాలనుకున్న వాళ్ళను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి డెఫినెట్గా పార్టీ వాళ్లకు అవకాశాలు, హోదా ఇస్తుంది. I'll just you know, finish the same thing for national media. One minute. Let me mention it. See, for the national media, please keep, bear in mind, this Medigadda barrage sinking is actually something that is of a national disaster. A lakh of crores have been spent on it. And is the state or central governments acting with the alacrity?